వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఈరోజు మన వీడియోలో మనము హండ్రెడ్ ఫీట్స్లో బోర్ వేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది దానికి మోటార్ బిగించడానికి సో మొత్తము దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీరు కొత్తగా బోర్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం అవగాహన కల్పిస్తుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాన్ని బట్టి మీకు కొంత ఐడియా అయితే వస్తుంది వీడియో కానీ హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి యొక్క సపోర్ట్ని అందించండి సో ఫస్ట్ మనము బోర్ వేయాలి అంటే ఫస్ట్ బోర్ పాయింట్ అనేది మనము ఫిక్స్ చేయాలి సో బోర్ పాయింట్ ఫిక్స్ చేయాలి అంటే మనకి ఆల్రెడీ మనకు ఐడియా ఉంటే మనం పెట్టుకోవచ్చు లేదంటే బోర్ పాయింట్ పెట్టే పర్సన్స్ ఉంటారు సో వాళ్ళకి ఒక థౌజండ్ రూపీస్ అలా ఖర్చు అవుతుంది సో దీంట్లో ఏంటంటే మీరు బోర్ పాయింట్ మీకే మీరు పెడితే ఈ వెయ్యి రూపాయలు అనేది మీకు మిగులుతుంది తర్వాత బోర్ పాయింట్ పెట్టిన తర్వాత బోరు డ్రిల్లింగ్ బోరు డ్రిల్లింగ్ అనేది ఇప్పుడు మీరు వంద అడుగులు అనేది డ్రిల్ చేయాలనుకుంటున్నారు సో అప్రాక్సిమేట్లీగా అడుగుకి వంద రూపాయలు అనేది చార్జ్ చేస్తున్నారు సో దాన్ని బట్టి మీకు పదివేల రూపాయలు అనేది డ్రిల్లింగ్ అనేది అవసరం అవుతుంది ఒకవేళ మీరు ఎక్స్ట్రా గానీ వెళ్తే ఎవ్రీ హండ్రెడ్ ఫీట్స్ కి టెన్ రూపీస్ అలా ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఇది మీకు రఫ్ గా చెప్తున్నాను తర్వాత డ్రిల్ చేసిన తర్వాత మనం కేసింగ్ పైప్ అనేది వేస్తాము సో ఈ కేసింగ్ పైప్ అనేది మనము ఎంత డెప్త్ వేయాలి అనేది అది మన యొక్క భూమి యొక్క సాయిల్ని బట్టి ఉంటుంది అనమాట లూజ్ సాయిల్ ఉంటే మనము చాలా డెప్త్కి వెళ్లాల్సి వస్తుంది లేదు హార్డ్ సాయిల్ ఉంది అంటే మనం కొంతవరకు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు సపోజ్ లూజ్ సాయిల్ ఉంది అనుకోండి ఒక సిక్స్టీ ఫీట్స్ అనేది మీరు డెప్త్కి వెళ్ళండి ఒక ఫీట్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు అప్పుడు ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అనేది అవసరం అవుతుంది లేదు మాకు ఒక ట్వంటీ ఫీట్సే కావాలనుకోండి ట్వంటీ ఫీట్స్ మూడు వందలు అప్పుడు అప్పుడు ఎంత అవుతుంది సిక్స్ థౌజండ్ లేదు మాకు ఒక టెన్ ఫీట్సే కావాలి అప్పుడు ఎంత అవుతుంది త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది సో ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదండి మీ యొక్క సాయిల్ని బట్టి అక్కడ వాళ్ళే చెప్తారు ఎందుకంటే ఈ కేసింగ్ అనేది మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు కేసింగ్లో మీరు కాంప్రమైజ్ అయితే కొన్ని రోజులకి బోరు డ్రిల్ చేసింది బూడిపోయేదానికి అవకాశం ఉంటుంది తర్వాత నెక్స్ట్ మనకి డ్రిల్ చేసాము దాని తర్వాత మనము మోటారు పైపులు అవన్నీ దించాలి సో మోటార్ అనేది మనం ఎంత హెచ్పిది కొనాలి అదేవిధంగా ఎన్ని స్టేజెస్ ఉండేది కొనాలి అనేది నేను వీడియో చేశాను చాలా మంది చూసుంటారు ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూడండి సో దీనికి మనకి టూ హెచ్పి ఫైవ్ టు టెన్ స్టేజెస్ ఉండే మోటార్ అయితే సరిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో దీని రేటు ట్వంటీ థౌజండ్ అలా ఉంటుంది అన్నమాట సో ఇది మోటార్ సో మోటార్ తో పాటు మనము హెచ్డిపిఈ పైప్స్ అయినా వాడొచ్చు బ్లాక్ కలర్ పైప్స్ ఉంటాయి కదా లేదంటే జిఐ పైప్స్ అయినా వాడొచ్చు ఇప్పుడు నేను మీకు హెచ్డిపి పైపుల గురించి చెప్తున్నాను సో ఇప్పుడు మనము హండ్రెడ్ ఫీట్స్ మనము డ్రిల్ చేస్తే హండ్రెడ్ ఫీట్స్ పైపులు దించము కొంత గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట సో దీనికి మనం ఒక ఎయిటీ ఫీట్స్ వరకు దించామనుకోండి పైపులు అప్పుడు ఒక పైప్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అడుగు అనమాట అప్పుడు అప్రాక్సిమేట్లీగా టూ థౌజండ్ రూపీస్ అనేది మనకి ఈ పైపులకు అనేది ఖర్చు అవుతుంది దాని తర్వాత మనకి కేబుల్ వైర్ కేబుల్ వైర్ ఉంది కదా టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఉంటుంది ఫోర్ స్క్వేర్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఉంటుంది సో మీకు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ గురించి చెప్తున్నాను సో ఇదేంటంటే మనకి మనకి పై వరకు రావాలి కాబట్టి సపోజ్ కింద ఒక ట్వంటీ ఫీట్స్ అనేది మనం లెస్ చేస్తాం ఒక ట్వంటీ ఫీట్స్ యాడ్ చేసుకుంటే హండ్రెడ్ ఫీట్స్ వేద్దాము అడుగు ముప్పై రూపాయలు అనుకోండి త్రీ థౌజండ్ రూపీస్ అనేది అవసరం అవుతుంది దాని తర్వాత మనకి స్టార్టర్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి మీకు ఆయిల్ స్టార్టర్ కరెంట్ స్టార్టర్ కంట్రోల్ ప్యానల్ బోర్డు ఈ విధంగా ఉంటాయి మీకు ఆయిల్ స్టార్టర్ మనకి ఈ హెచ్పి అయితే టూ థౌజండ్ ఫైవ్ అలా వస్తుంది దాని తర్వాత మనకి ఈ ని దించేటప్పుడు నిప్పల్స్ కానీ తర్వాత క్లాంప్ సెట్ కానీ ఓకే తర్వాత మనకి జిఐ పైప్స్ బెండ్స్ ఉంటాయి కదా టాప్ లో ఇవన్నీ కూడా మనకి అన్ని మిక్స్ చేసుకుంటే మనకు ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు ఈ చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న బెండ్స్ ఇవన్నీ పడతాయి అనమాట సో ఇవి మనకి ప్ర మనం బోర్ వేసి బిగించాలంటే ఇవి సో ఈ బిగించడానికి మనకి లేబర్ ఛార్జెస్ అయితే అవసరం అవుతాయి సో ఈ లేబర్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారంటే సో ఈ హెచ్డిపి పైప్స్ కాబట్టి డైరెక్ట్ గా దించేయచ్చు అదే జిఏ పైప్ అయితే మనకి ట్రాక్టర్ అనేది వచ్చి వాళ్ళైతే పైప్స్ దించాల్సి ఉంటుంది దానికి అమౌంట్ అనేది వేరుగా ఉంటుంది సో దీనికి ఒక టూ థౌజండ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఇది మీ యొక్క ప్లేస్ ని బట్టి ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఇంతే అని మీరు అనుకోవద్దు జస్ట్ మీకు రఫ్ గా క్యాల్కులేషన్ అనేది నేను చెప్తున్నాను సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం పాయింట్ పెట్టాము డ్రిల్ వేసాము దాంట్లో కేసింగ్ అయిపోయింది మోటార్ దించాము పైపులు దించాము కేబుల్ వైర్ స్టార్టర్ క్లాంప్ సెట్ సో ఇది మనకి అరేంజ్మెంట్ సో దీంట్లో ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేద్దాం మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి బోర్ పాయింట్ మీరు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు మీకు అని ఎగ్జాక్ట్ గా తెలిస్తే కేసింగ్లో కూడా మీరు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు మీ సాయిల్ని బట్టి దాని తర్వాత మీరు టూ హెచ్పి ఫైవ్ టు టెన్ స్టేజెస్ మోటార్ దించుతారు తర్వాత హెచ్డిపి పైప్స్ తర్వాత కేబుల్ వైరు దాని తర్వాత మనకి సర్వీస్ వైర్ కూడా కావాలి సో సర్వీస్ వైరు సో ఈ సర్వీస్ వైరు మనకి అప్రాక్సిమేట్ ఒక పదిహేను వందల రూపాయలు వేసుకోండి ఓకేనా లేదంటే ఇప్పుడు ఇళ్ళ కనుకోండి ఇంట్లో నుంచే లాక్కోవచ్చు సేస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది వేస్తున్నాను సో ఇప్పుడు ఈ థౌజండ్ రూపీస్ ఈ టెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ తర్వాత ఇవి కొంచెం పక్కన పెట్టేసేయండి లెవెన్ థౌజండ్ ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ వన్ థౌసండ్ థర్టీ వన్ థౌజండ్ ఒక టూ థౌజండ్ థర్టీ త్రీ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ ఒక టూ థౌజండ్ థర్టీ ఎయిట్ థౌజండ్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఒక టూ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఈ యొక్క ఫోర్ థౌజండు ఫార్టీ ఫోర్ థౌజండ్ అనేది మనకు వచ్చింది అయితే మనం దీన్ని ఇంకా కన్సిడర్ చేయాల సో ఇదేంటంటే అమౌంట్ అనేది మనకి కొంచెం వేరీ అవుతుంది సపోజ్ ఒక ట్వంటీ ఫీట్స్ వేసుకున్నాం అనుకోండి ఒక సిక్స్ థౌజండ్ అనేది యాడ్ చేసుకోండి మనకి ఫిఫ్టీ థౌజండ్ లో అయిపోతుంది లేదు మాకు ఒక సిక్స్టీ ఫీట్స్ వరకు మాకు కేసింగ్ అనేది కావాలి అంటే ఇది ఎక్సెస్ అవుతుంది సో ఇది మీకు సింపుల్ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే